ఇటువంటి గురు పట్టాభిషేక సమయంలో అభ్యర్థులను ఉద్దేశిస్తూ ఒక సవాలు విసరడం నాకు ఉన్న చెడ్డ అలవాట్లలో ఒకటి. ఆ సవాలు ఈ రోజు ఏమిటంటే 16వ బెనడిక్ట్ పాప్ గారు 2006వ సంవత్సరం నవంబర్ నెలలో టర్కీ దేశం వెళ్ళడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఆ టర్కీ దేశంలో ఫాదర్ అంద్రేయా సంతోరో అనే గురువు, రోమ్ డయాసిస్కు చెందిన గురువు ఫీదే దోనుమ్ అనే ఒప్పందం ద్వారా టర్కీ దేశంలో గురు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ సంవత్సరమే జనవరి నెలలో 2006వ జనవరి నెలలో రోమ్ నగరం వచ్చి జగద్గురువులైన బెనడిక్ట్ పాప్ గారిని కలుసుకొని తనతో ఉన్న ముగ్గురు సహచరులతో ఆ పాప్ గారి చేతిలో ఒక చిన్న ఉత్తరాన్ని ఉంచాడు. ఆ జాబులో జగద్గురువులు టర్కీ దేశాన్ని సందర్శించినప్పుడు తన విచారణను సందర్శించాలని, తన విచారణలో మొత్తం క్రైస్తవుల సంఖ్య 10 మాత్రమే అని చెప్పారు. 10 మంది మాత్రమే ఉన్నారు ఆ విచారణలో. అయినా సరే ఆ విచారణను దర్శించాలని పీఠ ఆ రోజు జగద్గురువులను కోరారు. ఈ సంఖ్య 10 మంది మాత్రమేనని, మిగిలిన వారంతా ముస్లిం సోదరులని, వారి మధ్య తాను తన క్రైస్తవ సంఘం సాక్షులుగా బ్రతుకుతున్నారని చెప్పాడు. ఆ సంవత్సరం అనుకున్నట్లే జగద్గురువులు నవంబర్ నెలలో టర్కీ దేశాన్ని సందర్శించారు. కానీ ఫాదర్ అంద్రేయా సంతోరో మాత్రం జగద్గురువులను కలుసుకోవడానికి బ్రతికి ఉండలేకపోయారు. కారణం ఏంటంటే తాను రోమ నగరం సందర్శన ముగించుకొని తన ముగ్గురు విశ్వాసులతో టర్కీ దేశం తిరిగి వచ్చిన ఒక వారం రోజులకు తన విచారణ ఆలయంలో ప్రార్థన చేస్తూ ఉండగా, దివ్య పూజకు సంసిద్ధులవుతూ ఉండగా, ఒక 16 ఏళ్ల హైస్కూల్ విద్యార్థి ఓ గుజాన్ అక్డిన్ వెనుక నుండి వచ్చి 2 తూటాలు కాల్చాడు. ఒకటి ఫాదర్ అంద్రేయా ఊపిరితిత్తుల్లో దిగిపోయింది, ఇంకొకటి తన గుండెకు తగిలి గుండె చీడిపోయింది. కొన్ని క్షణాల్లో ఆయన మరణించాడు. ఆ రోజుల్లో డెన్మార్క్లో ఎవరో మొహమ్మద్ ప్రవక్తపై ఏదో కార్టూన్ వేశారని నెపంతో తాను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పాడు. ఆ యువకుడిని ఆ ప్రభుత్వం వెంటనే నిర్బంధించి అతనికి 10 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ప్రేమైన సహోదరులారా, 6 డీకన్లు, మీరందరూ యువకులు, మీలో వేడి రక్తం పారుతూ ఉంది. ఈ విధంగా ఎంతోమంది గురువులు నిండు జీవితాలను ప్రభునికి అర్పించి ధన్యులయ్యారు. వారి జీవితాలు మీకు ఆదర్శంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మన 6 యువకులు క్రీస్తుని అనుసరిస్తూ ఆయన సేవకులుగా ఉండాలని, మెలగాలని వాళ్ళు స్థిర నిశ్చయాన్ని తీసుకున్నారు. వారి సభ శ్రేష్ఠులు వారిని యాజకులుగా అభిషేకించమని వారి కోరికను పీఠాధిపతులకు విన్నవించారు. యాజకులు సేవకులుగా పనిచేయాలి, గురువులు సేవకులుగా పనిచేయాలి. వారికి మాతృక, వారికి ఆదర్శం ఎవరంటే క్రీస్తు ప్రభువే. కానీ క్రీస్తు ప్రభువు ఎక్కడ నేను యాజకుణ్ణి, నేను గురువును అని ఎప్పుడు చెప్పుకోలేదు. తన సమకాలికులు కూడా అతన్ని యాజకుడుగా గుర్తించలేదు. యాజకులంతా లేవీ తెగవాళ్లే, కానీ క్రీస్తు యూదా తెగలో పుట్టాడు.
ఆ కాలపు జనులంతా అతన్ని బోధకుడా రబ్బీ అని పిలిచారు అని సంబోధించారే కానీ అతన్ని ఎవ్వరూ యాజకుడిగా భావించలేదు కానీ క్రీస్తు ప్రభు తన మరణాన్ని గురించి మాట్లాడినప్పుడల్లా తాను యాజకుణ్ణని మాట్లాడుతూ వచ్చాడు సూచిస్తూ వచ్చాడు ఆయన మరణం పూర్వవేదంలోని బలుల లాంటిది తన మరణం ఒక బలిగా మారిపోయింది అతడు తన ప్రాణాలను అనేకుల రక్షణ కొరకు ఒక క్రయధనంగా సమర్పించాడు ఒక క్రయధనంగా సమర్పించాడు మార్కు గారి సువార్త 10వ అధ్యాయం 45వ వచనం మనుష్య కుమారుడు రాలేదు ఆయన అనేకుల రక్షణార్థం విమోచన క్రయధనముగా తన ప్రాణమును ధారపోయేటకు వచ్చెను అని చెప్పాడు ఇది అనేకులకు అనేకుల కొరకు చిందబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము అని మళ్ళీ మార్కు గారి సువార్త 14:24 లో ఆయన అన్నారు ప్రభువు క్రీస్తు ప్రభువు యాజకుడుగా తన శిష్యుల కొరకు ప్రార్థించాడు శిలువ బలి ద్వారా తాను తన్ను తాను పవిత్రపరచుకున్నాడు వారును సత్యమనందు తన శిష్యులందరూ తనకు కాబోయే శిష్యులందరూ అప్పటి శిష్యులు మరి భవిష్యత్తులోని శిష్యులందరూ సత్యమనందు ప్రతిష్ఠించబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను అని ఆయన ప్రార్థన చేశారు సహోదరి సహోదరులారా నూతన వేదంలో ఒక్క పుస్తకం మాత్రం క్రీస్తు యాజకుడని ప్రత్యక్షంగా చెబుతుంది అది హెబ్రీయులకు రాసిన జాబు ఈ గ్రంథం క్రీస్తు బలిని విపులంగా వర్ణిస్తుంది క్రీస్తు యాజకుడిగా ఒక బలి అర్పించాడు ఎవరు తనంతట తాను యాజకుడు కాడు ఎవడు తనంతట తాను యాజకుడు కాలేడు కూడా పూర్వం అహరోనుని దేవుడైన యావే యాజకత్వాన్ని స్వీకరించడానికి పిలిచాడు అలాగే ప్రభువు క్రీస్తుకి కూడా యాజకత్వం ఒప్పజెప్పాడు ప్రధాన యాజక పదవి గౌరవం క్రీస్తు తనకు తాను ఆపాదించుకోలేదు దేవుడే ఆయనను నియమించారు క్రీస్తు ప్రభువు నిర్దోషి ఆయన దేవుడు కాబట్టి ఆయనలో ఎటువంటి దోషాలు లేవు పవిత్రుడు తన శిలువ బలి ద్వారా తనను తాను పవిత్రపరచుకున్నాడు ఆయనతో పూర్వవేదపు యాజకత్వం జంతు బలులు అన్ని ముగిసాయి ఆయన ప్రధాన యాజకుడిగా ఒక్కసారి సమర్పించిన కల్వరి బలి ద్వారా మన పాపాలకు పరిపూర్ణంగా ప్రాయశ్చిత్తం చేశాడు అది క్రీస్తు యొక్క యాజకత్వంలో ఉన్న గొప్పతనం ఆ యాజకత్వంలో మనం పాలుపంచుకుంటున్నాం మన తరపున తండ్రికి విజ్ఞాపనం చేసేవాడు కూడా అతనే కనుక మనందరం రక్షించే సామర్థ్యం కలవాడు క్రీస్తు యాజకుడు చివరిగా హెబ్రీయులకు రాసిన లేఖలో 4వ అధ్యాయం 14:16 లో ఇలా చెప్పబడింది ఆకాశమండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కావున ధైర్యవంతులమై దేవుని సింహాసనమును సమీపింతము అచ్చట అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహము కలుగొందము అచ్చట అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కలుగొందము అని చెబుతున్నారు క్రీస్తు ఉత్తముడైన మధ్యవర్తి అతడు ఒకవైపు నరుడు మరో ఒకవైపు దేవుని కుమారుడు ఇలా నరుడు దేవుడైన క్రీస్తు మన పాపాలకు ప్రాయశ్చిత్తము చేయగలడు చేసాడు అని హెబ్రీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయం 27వ వచనం చెబుతుంది క్రీస్తు యాజకత్వం రెండు విషయాలను చెబుతుంది మొదటిది అతని స్వీయ బలి సమర్పణ తనను తానే బలిగా అర్పించుకున్నాడు స్వీయ బలి అంటే తనను తాను స్వయంగా బలిగా అర్పించుకున్నాడు త్యాగం చేశాడు ఆయన గొప్ప త్యాగశీలి రెండవది ఆయన వాక్య బోధ ద్వారా యాజకుడయ్యాడు తన భక్తులు శిష్యులైన యాజకులు కూడా ఈ రెండు మార్గాలలో యాజకులుగా మెలగాలని ప్రభు కోరుతూ ఉన్నాడు మనలో కావాల్సింది త్యాగం త్యాగం లేకపోతే మనం గురువులుగా రాణించలేం అన్నం ఉన్నా లేకపోయినా పర్వాలేదు మీకు పెద్ద బైక్ ఇచ్చినా చిన్న బైక్ ఇచ్చినా దాంతో సరిపెట్టుకోవాలి సరిగా బట్టలున్నా లేకపోయినా పర్వాలేదు
ఇతరుల కోసం మనం శ్రమించాలి, మన జీవితాన్ని త్యాగం చేయాలి, మనకున్న సంతోషాలను కూడా పోగొట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఈ త్యాగ బుద్ధి ఉంటేనే మనం గురువులుగా రాణించగలం, లేకుంటే గురువులుగా రాణించలేం, నిజమైన గురువులుగా రాణించలేం. అందుకని ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు ఈ రోజు మీకు ఈ మాట చెప్పగలను, గురువైన తర్వాత మీకు చెప్పలేను. అందుకని ఈ రోజు నేర్చుకోవాలి. మొదటి నుంచే క్రైస్తవులమైన మనకు రెండు యాచకత్వాలు ఉన్నాయి. మొదటిది జ్ఞానస్నానం ద్వారా అందరికీ సంక్రమించే ఈ విశ్వాస యాజకత్వం. ఈ యాజకత్వం మూలంగా మనం ఆధ్యాత్మిక బలులను దేవునికి సమర్పించగలం. అందరూ ఎవరైతే జ్ఞానస్నానం పొందారో వారందరికీ ఈ విశ్వాస యాజకత్వం ఉంది. రెండవది గురువులకు మాత్రమే సంక్రమించే సేవా యాజకత్వం. మనం సేవకులం, ఇది ప్రజలకు సేవ చేయడానికి వినియోగించే యాజకత్వం. మన రెండు వేదాల్లో యాచకత్వం ప్రధానంగా దేవుడు పిలిచిన పరిచారకుల ద్వారానే జరుగుతుంది. క్రీస్తు క్రైస్తవ సమాజాన్ని నడిపించే బాధ్యతను అప్పగించడానికి 12 మంది శిష్యులను పిలిచాడు. వారిని వాక్యబోధకు స్వస్థత చేకూర్చడానికి, పిశాచులు పాలద్రోయడానికి నియమించి వారికి కావలసిన శక్తిని ప్రసాదించాడు. తాను మరణించే ముందు సాయంకాలం కడపటి విందులో వారిని సప్రసాద బలిని సమర్పించడానికి సిద్ధం చేశాడు. మీరు దీనిని నా జ్ఞాపకార్థం చేసుకుంటూ వెళ్ళండని సెలవిచ్చాడు. ఈ క్రియ ద్వారానే శిష్యులు యాజకులయ్యారు. అపోస్తులు వారి ఆధీనంలో వారి అనుయాయులను యాజకులుగా నియమించారు. వాళ్ళే ఇప్పటి మన సమాజంలోని గురువులు. వీరు దేవుని రహస్య సత్యాలను వారికి కాపాడే బాధ్యత వీరికి ఇవ్వబడింది. వీరు కృత నిబంధన సేవకులు. ఉత్థాన క్రీస్తు తన శిష్యులపై శ్వాసను ఊది ఆత్మను పంపాడు, పవిత్రాత్మను పొందండి అని చెప్పాడు. ఈ ఆత్మ ద్వారా శిష్యులు కూడా యాజకులయ్యారు. ఈ ఆత్మశక్తి ద్వారా వీళ్ళు ప్రజల పాపాలను పరిహరించే శక్తిని పొందారు. అపోస్తలులు తమ అనుచరుల మీద పవిత్రాత్మను హస్త నిక్షేపణ ద్వారా సంక్రమింపజేశారు. పెద్దల హస్త నిక్షేపణ ద్వారా అనుగ్రహింపబడిన ఆధ్యాత్మిక వరాన్ని నిర్లక్ష్యం చేయవద్దని పౌలు తిమోతికి హెచ్చరించాడు. అదేవిధంగా మనం నేటి సాంఘ్యంలో ఈ అభ్యర్థులపై హస్త నిక్షేపణ చేస్తాం. నేను, నా తర్వాత గురువులందరూ హస్త నిక్షేపణ చేస్తారు. తర్వాత వారి హస్తాలు క్రిస్మా తైలంతో అభిషేకించబడతాయి. పూర్వ నిబంధనలో చెప్పినట్లు యూదుల చరిత్రలో రాజులకు యాజకులకు అభిషేకం జరిగేది. నిర్గమకాండం 29:7 యాజక అభిషేకం గురించి చెబుతుంది. అహరోనును అతని కుమారుల యాజకత్వాన్ని ప్రస్తావిస్తూ అహరోను అభిషేకాన్ని గురించి ఈ విధంగా వాకుంటుంది. ఏమంటుంది? అటు తరువాత అభిషేక తైలమును కుమ్మరించి అతని శిరస్సున అభిషేకము చేయుము అని చెబుతారు. 7వ వచనం 29వ అధ్యాయం. ఈ అభిషేక క్రియ ద్వారా ఫలానా వ్యక్తి ఈ ఒక ప్రత్యేకమైన కార్యానికి వేరుపరచబడ్డాడు అని దీని భావం. అభిషేకం పొందిన వాళ్ళు పవిత్రులుగా పరిగణింపబడతారు. అందుకే చాలామంది వచ్చి మీ చేతులను ముద్దు పెట్టుకుంటారు. మీరు పవిత్రులు, మీ చేతులు పవిత్రం చేయబడ్డాయి, ఎందుకంటే మీరు అభిషేకించబడ్డారు. వేరే సంస్కృతుల్లో ఉన్నట్లు యూదుల రాజులకు ఈ కొరోనేషన్ అంటే ఈ కిరీటధారణం, ఈ పదవీ అధిరోహణం అవన్నీ చేయబడలేదు, అవి ఉండే కాదు. దీనికి బదులు ఆ రాజులకు అలాగే గురువులకు అభిషేకం ఉండేది. సమూవేలు 10:11 చూసినట్లయితే సౌలు అభిషేకం పొందాడు, అలాగే దావీదు కూడా అభిషేకం పొందారు. కొమ్ములో నూనె పెట్టుకొని అక్కడ సమూవేలు ప్రవక్త వారిని అభిషేకించాడు. అప్పటి నుంచి యూదుల రాజుల అభిషేకం చాలా ఖరీదైన సుగంధ పరిమళాలు వెదజల్లే సువాసన ద్రవ్యాలతో కలిపిన తైలంతో జరిగేది. ఈ తైలం వజ్రాలు గోమేధికాల కంటే చాలా విలువైనది. రాజుకు అభిషేకం జరిగిన తరువాత తాను ఊరేగింపుగా పురవీధులలో వెళుతూ ఉంటే
ప్రదక్షిణం చేస్తూ ఉంటే కనిపించని కిరీటంలాగా ఈ సువాసన అతన్ని వెంబడించేది ఇది అతని పవిత్రతకు సూచనగా అతని చుట్టూ అల్లుకునేది ఈ సువాసనను బట్టి ఈ వ్యక్తి దేవునికి అంకితం అయినవాడు అని అతన్ని ప్రజలు వెంటనే గుర్తించేవారు పూర్వకాల వైభవం పూర్వకాలంలో రాజుల ఘనత రాజుల తేజస్సు రాజుల వైభవం కేవలం వారి వస్త్రధారణ ఆభరణాల మాత్రమే ఉండేది కాదు రాచరిక సువాసన అంటూ ఒక ప్రత్యేక వాసన తైలం ఉండేది రాజు వస్త్రాలకు ఈ వాసన సోకేలా పూసేవారు అందుకే కీర్తనకారుడు అంటాడు 45వ కీర్తనలో 7 8 వచనాలు చెప్తా ఉంటాయి రాజు యొక్క ఘనతను వైభవాన్ని గురించి ఇలా అంటున్నాడు నీవు ధర్మమును అభిమానించి దైత్యమును దౌస్త్యమును ఏవగించుకొందువు కనుకనే నీ దేవుడైన ప్రభువు నిన్ను ఎన్నుకొని సాటి రాజుల కంటే నీకు ఎక్కువ ఆనందమును దయచేయు తైలముతో నిన్ను అభిషేకించెను నీ వస్త్రములు అగరు లవంగు పట్ట గోపరసముల సువాసనలతో గుబాళించుచున్నవి అని వాపుంటాడు నేటి పట్టణాలలో క్రీస్తు ఆత్మచే అభిషేకం పొందాడని చదివాం కానీ యేసు మరణం ముందు ఆయనకు అభిషేకం జరిగింది యోహాను సువార్త 12:3-4 వచనాలు బెతానియా వెళ్ళినప్పుడు అక్కడ విందు ఆరగిస్తున్న తరుణంలో మరియ అనే ఒక స్త్రీ స్వచ్ఛమైన జటమాంసి పరిమళ ద్రవ్యాన్ని శరీరన తెచ్చి యేసు పాదాలను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచింది ఈ విధంగా తన మరణం ముందు ఎక్కడకు వెళ్ళినా క్రీస్తు ప్రభు రాజ తేజస్సుతో ఘనతతో రాజ టీవీతో రాచరిక సువాసనను వెదజల్లుతూ తన నూతన నిబంధన నాయకుడిగా తన స్వీయ అర్పణ గావించాడు సంతోషంగా ఆయన చనిపోయాడు అభిషేకం గావింపబడిన మన నూతన గురువులు కూడా ఒక క్రొత్త సువాసనను వెదజల్లాలి ఒక క్రొత్త సువాసనను వెదజల్లాలి కొరింథీయులకు రాసిన 2వ లేఖలో 2వ అధ్యాయం 14:16 వచనాలలో పౌలు గారు చెబుతున్నారు దేవునికి కృతజ్ఞతలు ఏలయనా మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గుర్చిన జ్ఞానం యొక్క సువాసనను వ్యాపింపచేయుచు మమ్ము విజయోత్సాహంతో ముందుకు నడుపుచున్నాడు ఏలయనా మేము రక్షింపబడు వారికిని నాశనమందు వారికిని దేవునికి అర్పితమగు క్రీస్తుని సుగంధమై ఉన్నాము అని చెబుతున్నారు అటువంటి సుగంధంగా మనం అవాలి క్రీస్తు ప్రభుని అనంతరం అభిషేకింపబడిన గురువులు ప్రభు ధర్మాలను నిర్వహిస్తున్నారు వారు క్రీస్తు స్థానంలో ఉండి వీటిని నిర్వహిస్తున్నారు ప్రతి గురువు దేవునిచే ఎన్నిక చేయబడి అభిషేకింపబడతాడు ఈ అభిషేకం హస్త నిక్షేపణ ద్వారా జరుగుతుంది నూతన నిబంధనలో అపొస్తల కార్యాలు 14:17 వచనాల్లో పేతురు యోహాను అపొస్తలులు సమారియాలోని ప్రజలు దేవుని వాక్కును అంగీకరించారని తెలుసుకొని అక్కడ చేరుకుంటారు విశ్వాసులు పవిత్రాత్మను పొందునట్లుగా వారి కోసం ప్రార్థిస్తారు వారిలో ఎవరి మీదకిని ఇంకా పవిత్రాత్మ వచ్చి ఉండరేదని తెలుసుకొని అపొస్తలులు వారిపై చేతులు ఉంచి ప్రార్థించగా వారు పవిత్రాత్మను పొందారు ఈ రోజు మనం కూడా మన ఆరుగురు అభ్యర్థులపై హస్త నిక్షేపణ ద్వారా పవిత్రాత్మ దేవుడు ఆత్మీయ వరాలను వారికి ప్రసాదించాలని మేము ప్రార్థిస్తాం ఈ అభిషేక గడియలో ఏం జరుగుతుంది ఈ అభిషేక గడియలో క్రీస్తు ప్రభు క్రీస్తులోని దివ్య శక్తి పరివర్తన శక్తి స్వస్థత శక్తి మరియు రక్షణ శక్తి ఈ అభ్యర్థులకు సోకుతాయి అందుకే ఇది చాలా మేము చాలా భక్తితో అలాగే అందరి ముందు చేస్తూ ఉంటాం ఈ అభిషేక గడియలో ప్రభు క్రీస్తులోని దివ్య శక్తి పరివర్తన శక్తి స్వస్థత శక్తి మరియు రక్షణ శక్తి ఈ అభ్యర్థులకు సోకుతాయి ఈ అభిషేక సమయంలో అభ్యర్థులు మోకాళ్ళ మీద ఉండి హస్త నిక్షేపణను స్వీకరిస్తారు మోకరించే సంజ్ఞ ఏ సంస్కృతి నుంచి క్రైస్తవంలోనికి రాలేదు తన పాటల సమయంలో లూకా సువార్త ప్రకారం క్రీస్తు ప్రభు ఓలీవు కొండపై మోకరిల్లి తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరును గాక అని ప్రార్థించాడు
అదే రీతిలో ఈ రాజు ఈ గురు అభ్యర్థులు దేవుడైన క్రీస్తు ప్రభుని అనుసరిస్తూ వినయపూర్వకంగా ఈ అదృష్ట భాగ్యాన్ని ప్రతి గురువుకు స్వీకరిస్తారు ప్రతి గురువుకు కావాల్సింది ఒక హృదయం ఒక వినమ్ర హృదయం కావాలి ప్రతి గురువుకి ప్రేమైన సహోదరి సహోదరులారా మన దేశంలో స్త్రీ సభలో గురుత్వానికి చాలా ప్రాధాన్యత విలువ ఇస్తున్నాం ప్రతి గురువు నుండి ప్రజలు కోరుకునేవి కొనుకునేవి ముఖ్యంగా ఏడు విషయాలు చెప్పి తొందరగా చెప్పి ముగిస్తాను మొదటిది ప్రతి గురువుకు ఆదర్శం క్రీస్తు ప్రభు క్రీస్తులోని ముఖ్య అంశం అతని దైవానుభూతి తాను ప్రతిరోజు వెళ్ళి రాత్రులు ప్రార్థన చేస్తూ ఉండేవాడు అతన్ని పూర్ణ ఆ ప్రభుని ఆ తండ్రిని పూర్ణంగా అనుభవానికి తెచ్చుకున్నాడు అలా ప్రార్థనలో మునిగిపోయాడు క్రీస్తు ప్రభు రోజంతా వాక్యబద్ధ చేసేవాడు అలాగే అద్భుతాలు చేసేవాడు రాత్రి ప్రార్థనలోకి వెళ్ళిపోయేవాడు క్రీస్తు ప్రభు లోక వ్యామోహాల్లో చిక్కుకోలేదు మొదటి నుండి తాను పేదల పక్షపాతి మంచితనం విశ్వాసం ఎక్కడున్నా ఆయన మెచ్చుకునేవాడు రోమన్ శతాధిపతిని సన్మానించాడు దుర్గుణాలు ఎవరిలో ఉన్నా ఆయన ఖండించాడు కాల్ స్పేడ్ ఇస్ స్పేడ్ అటువంటి మనస్తత్వం గలవైన కలవాడు మన క్రీస్తు ప్రభు రెండవది పాపుల కోపు తీసుకుని పేద సాధలతో పాపులతో సుంకరులతో స్నేహం చేశారు ఎవరైతే సమాజంలో సంఘంలో అల్పులుగా పరిగణింపబడ్డారో వాళ్ళ కోపు తీసుకున్నాడు క్రీస్తు ప్రభు అగ్రవర్ణ వర్గాలతో మంచిగా ఉన్నాడు పేద వర్గాల చెంత చేరి వాళ్ళ జీవన శైలిని పంచుకున్నాడు క్రీస్తు ప్రభు అది కూడా మనకు కావాలి మూడో విషయం క్రీస్తు ప్రభు కాపరిగా పనిచేశాడు గురువు యొక్క ప్రధానమైన పని కాపరి మీరు విచారణ గురువులైనా కాకపోయినా సరే మనకి ప్రతి వారికి అటువంటి బాధ్యత అనేది ఒకటి ఉంది కాపరిగా ఇతరుల కొరకు ఇతరుల మంచి కొరకు పనిచేస్తూ ఉండాలి అంటే సమాజాన్ని దేవుని వైపు దేవుని మార్గంలో నడిపించడం దివ్య పూజ సమర్పణ దివ్య సంస్కారాలను ప్రజలకు అందించి వాక్య పరిచర్య ద్వారా ప్రజలను దేవుని బాటలో నడిపించడం మన యొక్క బాధ్యత నాలుగవది గురువు అనే ఒక వ్యక్తి ఒక నూతన సంస్కృతిని నెలకొల్పాలి న్యూ వే ఆఫ్ లివింగ్ అంటే క్రొత్త జీవన విధానాన్ని ప్రజలకు అలవాటు చేయాలి తాను అలవాటు చేసుకుని ఇతరులకు అలవాటు చేయాలి ముఖ్యంగా ఇతర మతాలంటే సానుకూల భావంతో వ్యవహరించాలి ప్రపంచీకరణ మూలంగా మన దేశంలో కూడా వినాశకరమైన సంస్కృతి అభివృద్ధి చెందుతుంది వ్యాపార దృష్టి ధన వ్యామోహం భోగవాదం దోపిడీ అవినీతి అన్యాయం పరపీడనం పోటీతత్వం హింస ఉగ్రవాదం ఈ సంస్కృతి యొక్క లక్షణాలు ఈ పరిస్థితుల్లో గురువులు ఒక నూతన సంస్కృతిని సృష్టించాలి ఇది మానవీయ విలువలను పెంపొందించడం ద్వారా మనందరికీ సాధ్యమవుతుంది క్రీస్తు చెప్పినట్లు దైవరాజ స్థాపనే తన ముఖ్య విలువగా పరిగణించాలి ప్రతి గురువు అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న గురువుల్లో కొంచెం సన్యాసి భావం కల్పించాలి మన దేశంలో ప్రాచీన కాలం నుండి గురువులు ఉన్నారు వారి శిష్యులు పవిత్ర జీవితాన్ని గురించి బోధించారు వారి శిష్యులకు పవిత్ర జీవితాన్ని గురించి బోధించారు పవిత్ర గ్రంథాలను అనుసరింపజేశారు దేవుణ్ణి చేరే మార్గాలను చూపించారు క్రీస్తు ప్రభువు మనకు సద్గురువు అతని దగ్గర నుండి గురుత్వాన్ని పొందిన మనం పవిత్ర గురువులుగా మెలగాలి ప్రజలకు మన పట్ల గౌరవం నమ్మకం కలిగేలా నడుచుకోవాలి మన దేశంలో సన్యాసుల పట్ల భక్తి గౌరవాలు మెండు దేవుని కొరకు లోకాన్ని వదిలిపెట్టిన వాడు సన్యాసి అని ప్రజలు అర్థం చేసుకుంటారు అతనికి ధనప్రీతి కానీ బంధుప్రీతి కానీ పదవి వ్యామోహం కానీ ఉండవు గురువు కూడా ఇటువంటి దృక్పథంతో మెలగాలి ఆరో విషయం సేవా నాయకత్వం మనం నాయకత్వం వహించాలి ప్యారిష్లో ఉన్నప్పుడు కానీ లేకుంటే కమ్యూనిటీలో ఉన్నప్పుడు కానీ మనకు ఏదో ఒకటి బాధ్యత అప్పగించబడుతుంది అప్పగించబడినప్పుడు మనం నాయకత్వం వహించాలి నాయకత్వ లక్షణాలు చూపించాలి క్రీస్తు తాను సేవకుడిని నేను చెప్పుకున్నాడు
विनय तो सेवक रूप दाचि शिष्यु का गड़ा प्रति गुरव को इधे आदर्श प्रति गुरव विनय विधेय तो प्रवर्ति प्रजा कष्ट सुखा पंचकू सेवकड़ व्यवहार इधी मन ने विषय चवरी तुम प्रवक्ता मेलगाली प्रवक्ता मेलगाली प्रवक्ता देवनी पेरवा प्रवक्ता देवन पेरवा देवनी वी दूर का वेल्ड वारे मंदी तिग देवन सन्नति चर्चेवा प्रवक्ता धन पेद पीड़ा निरसेवा प्रवक्ता सामजन असमानत खेवा प्रवक्ता विधा वो ఏడు లక్షణాలు మనం అలవర్చుకొని మన ప్రజలకు సేవ చేయగలగాలి।